హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము స్పాంజ్ కేక్ చేస్తున్నాము. స్పాంజ్ కేక్ చేయడం చాలా ఈజీ. మీకు కావాల్సినవి ఎగ్స్, షుగర్, వెనిల్లా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, మిల్క్ అండ్ ఏ మిక్సర్ జార్. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఫస్ట్ షుగర్ పౌడర్ మిక్సర్లో గ్రైండ్ చేసుకుందాం. తర్వాత కప్ మైదాలో ఎగ్స్, షుగర్ పౌడర్ మిక్స్ చేసుకుందాం. కొంచెం ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకుందాం. ఇప్పుడు బీట్ చేయండి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కన్సిస్టెన్సీగా బీట్ చేయండి. ఒక 10 మినిట్స్ కంటిన్యూగా కట్ అండ్ ఫ్లిప్ మెథడ్లో బీట్ చేద్దాం. స్పాంజీగా బబుల్స్ లేకుండా బీట్ చేయాలి కంటిన్యూగా. ఇప్పుడు సేమ్ మైదా ఎంత వేసామో అదే సేమ్ కప్పు బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్నాక బాగా బీట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చేస్తుంది మా అత్తయ్య గారు. ఇప్పుడు నేను కొద్దిగా హెల్ప్ చేశాను. క్రీమీ టెక్స్చర్ జార్తో పడాలి. బ్యాటర్ దోశ బ్యాటర్ లాగా స్లోపీగా ఉండాలి. బబుల్స్ ఉండకుండా బీట్ చేయండి. మనకి వెనిల్లా ఎసెన్స్ స్మెల్ తెలుస్తుంది ఇప్పుడు. బ్యాక్గ్రౌండ్లో డిషెస్ అవన్నీ కనపడుతున్నాయి, ఇగ్నోర్ దట్. ఇప్పుడు మనం కేక్ చేసే పాత్రలో చేస్తున్నాము, ఓవెన్లో చేయట్లేదు. ఇది మా మమ్మీ వాళ్ళు చేసే ప్రాసెస్. కేక్ జార్లో చేసే జార్లో ఫస్ట్ ఘీ అప్లై చేయండి. తర్వాత కొద్దిగా మైదా అప్లై చేసి కేక్ బ్యాటర్ స్లోపీగా పోయండి. ఫస్ట్ ఆన్ చేయండి. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ స్లిమ్ లో హీట్లో బేక్ చేసుకోండి. స్పాంజ్ కేక్ రెడీ. మేము ఓరియో బిస్కెట్స్ తోటి డెకరేట్ చేసాము. మా పాపకి ఓరియో బిస్కెట్స్ అంటే చాలా